నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాలలో అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమాగా 2015 టైంలో ఆడియన్స్ ముందుకు వచ్చిన పటాస్ సినిమా నిలిచింది. ఆ సినిమా అప్పటి వరకు వరుస పరాజయాల్లో ఉన్న కళ్యాణ్ రామ్ కి తిరిగి ఊపిరి పోసి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. అప్పటి మార్కెట్ దృష్ట్యా ఆ సినిమా టోటల్ రన్ లో ఆల్మోస్ట్ 16.45 కోట్ల రేంజ్ కలెక్షన్లను సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. తర్వాత చేసిన సినిమాలలో ఏవి కూడా ఈ సినిమా కలెక్షన్లను దాటలేదు. కానీ ఇప్పుడు బింబిసార సినిమాతో కెరీర్ లో అత్యంత భారీ ప్రయోగాన్ని చేసిన కళ్యాణ్ రామ్ ఆ ప్రయోగంతో సఫలమయ్యి బాక్సాఫీస్ ను ఏలుతూ ఇప్పుడు 4 రోజులు తిరగక ముందే ఏకంగా 20 కోట్లకు పైగా షేర్ అందుకుని కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా 20 కోట్ల మార్కును షేర్ రూపంలో సొంతం చేసుకుని తన కెరీర్ రికార్డును తిరగరాశాడు. ఒకసారి కళ్యాణ్ రామ్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్లను షేర్ రూపంలో సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే అతనొక్కటే సినిమా 9 కోట్ల షేర్ అందుకోగా ఆ టైంలోనే అది వన్ ఆఫ్ ద బెస్ట్ రికార్డ్స్ లో ఒకటిగా నిలిచింది. తర్వాత చేసిన సినిమాలలో ఎమ్మెల్యే సినిమా 9.35 కోట్ల షేర్ అందుకోగా నిజం సినిమా 11.3 కోట్ల దాకా షేర్ ను సాధించింది. 118 మూవీ 11.59 కోట్ల షేర్ అందుకుని టాప్ 3 ప్లేస్ లో నిలవగా రెండవ ప్లేస్ లో పటాస్ సినిమా 16.45 కోట్ల షేర్ ను సాధించింది. ఇక ఇప్పుడు బింబిసార సినిమా 4 రోజుల్లో 20 కోట్లకు పైగా షేర్ అందుకుని కెరీర్ లోనే మొట్టమొదటి 20 కోట్ల షేర్ మూవీగా నిలవగా లాంగ్ రన్ లో ఈ సినిమా 30 కోట్లకు పైగా షేర్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. సినిమా జోరు చూస్తూ ఉంటే సెకండ్ వీకెండ్ లో వచ్చే సినిమాలను తట్టుకుని ఈ సినిమా నిలబడగలిగితే ఖచ్చితంగా 30 కోట్లకు పైగా షేర్ అందుకునే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.